నందమూరి నరసింహం బాలకృష్ణ చాలా ఏళ్ల తర్వాత కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. అఖండ, వీరసింహారెడ్డి లాంటి రెండు బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఈ రోజు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇటు బుల్లి తెరపై అన్స్టాపబుల్ క్రేజ్, అటు వెండి తెరపై రెండు సూపర్ డూపర్ హిట్లు. దీనికి తోడు టాలీవుడ్ లో అసలు అపజయం అన్నదే లేకుండా ఆరు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. బాలయ్యకు జోడీగా తొలిసారి కాజల్ హీరోయిన్ గా నటించింది. యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపించింది. సంగీతంతో థియేటర్ లో మోత మోగించేస్తున్న తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఎలా చూసుకున్నా భగవంత్ కేసరి సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. పైగా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిన సినిమా కూడా ఇదే. ఇన్ని అంచనాలు ఆశలతో ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా అన్నది ఈ రివ్యూలో చూద్దాం. ఆదిలాబాద్ ఫారెస్ట్ లో పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం చేసుకునే నేలకొండ భగవంత్ కేసరి జైలు శిక్ష ఎందుకు అనుభవిస్తాడు? భగవంత్ జీవితంలో వచ్చిన విజయపాప ఎవరు? ఆమె కోసం భగవంత్ ఎవరికి ఏమని మాటిచ్చాడు? ఆ మాట కోసం భగవంత్ తన జీవితాన్ని ఎలా త్యాగం చేశాడు? మధ్యలో కాచి కాత్యాయని ఎవరు? దేశంలోనే నెంబర్ వన్ పారిశ్రామికవేత్తగా ఉన్న రాహుల్ స్విగ్గీతో బాలయ్యకు ఎందుకు వైరం వస్తుంది? అసలు వీరిద్దరి మధ్య ఉన్న పాత పగ ఏంటి? చివరికి విజయపాప విషయంలో భగవంత్ తాను అనుకున్నది సాధించాడా లేదా? రాహుల్ సింగ్ వి తనకు చేసిన అన్యాయానికి భగవంత్ ఎలా పగ తీర్చుకున్నాడు అన్న ప్రశ్నలకు సమాధానమే ఈ స్టోరీ. ఫస్ట్ హాఫ్ లో శ్రీలీల బాలయ్య సన్నివేశాలతో పాటు శ్రీలీలను లక్ష్యం దిశగా నడిపించేందుకు బాలయ్య చేసే ప్రయత్నాలు, కాజల్ తో ఫన్నీ లవ్ ఎపిసోడ్ ట్రాక్ తో మంచి స్కోర్ చేశాడు. ఇక ఇంటర్వ్యూల కు ముందు 40 నిమిషాల నుంచి సినిమా స్పీడ్ అందుకుంటుంది. అసలు రాహుల్ సింగ్వి కి బాలయ్యకు మధ్య గతంలో ఎందుకు శత్రుత్వం ఉందన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది. సినిమా స్టార్టింగ్ లోనే భగవంత్ కేసరి జైలు నుంచి రిలీజ్ కావడం, విజయబాబును పెంచే బాధ్యత తీసుకోవడం, అటు దేశంలోనే భారీ పారిశ్రామికవేత్త రాహుల్ సింగ్వి దేశంలో ఉన్న పోర్టులన్నింటినీ తన ఆధీనంలోకి తీసుకునే కాంట్రాక్ట్ ద్వారా దేశంలోనే నెంబర్ వన్ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టడంతో కథ మొదలవుతుంది. ఈ ప్రయత్నంలో తన కొడుకు చచ్చిపోయినా కూడా రాహుల్ పట్టించుకోడు. ఎలాగైనా శ్రీలీలను ఆర్మీ ఆఫీసర్ చేయాలన్న ఆమె తండ్రి చనిపోయే ముందు కోరిన కోరిక మేరకు బాలయ్య పడే కష్టం, అటు మొండిగటం అయిన శ్రీలీల భగవంతును పట్టించుకోకుండా ప్రేమలో పడడం, బాలయ్య ఆవేశంతో ఆ పెళ్లి క్యాన్సిల్ కావడం, మరోవైపు శ్రీలీల నువ్వు నన్ను ఇక ఇడిసేచిచ్చా అని ఎమోషనల్ అవడం, ఇవన్నీ ప్రేక్షకుణ్ణి ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాయి. నా లైఫ్ మీద నీ పెత్తనం ఏంది? నాకు నచ్చినట్టు నన్ను బతకని, నాకు ఆర్మీ గీర్మీ వద్దు, నేను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో ఉండాలనుకుంటున్నాను అని కన్నీళ్లు పెట్టుకునే సీన్ ప్రతి ఒక్కరిని హత్తుకునేలా చేసింది. చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచి పెద్ద చేసిన తన విజయపాప తండ్రి లెక్క పెంచిన వ్యక్తిని దూరం పెట్టేయడం, అదే టైంలో ఆమె రిస్క్ లో పడడం, ఆమెను సేవ్ చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆమె అడ్డుపడడం, ఇలా దర్శకుడు కథను నడిపించిన తీరు ఉత్కంఠగా ఉంది. బాలయ్య శ్రీలీల కాంబినేషన్ లో వచ్చిన సాంగ్ లో ఇద్దరూ కలిసి వేసిన స్టెప్పులు చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. ఈ సాంగ్ ను థియేటర్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంది. ఈ వయసులోనూ శ్రీలీలతో పోటీ పడుతూ బాలయ్య వేసిన డాన్స్ మూమెంట్స్ అదిరిపోయాయి. భగవంత్ గారు ఇక్కడ బ్యూటిఫుల్ నైట్, అక్కడ మూన్ లైట్, చేతిలో ఐస్ క్రీమ్ అని కాజల్ చెప్పే రొమాంటిక్ డైలాగ్ బాగుంది. బాలయ్యను లైన్ లో పెట్టేందుకు కాజల్ పడరాని పాటలు ఫన్నీగా ఉంటాయి. నేను చెప్పా కాచి కాత్యాయిని అంటూ బాలయ్య ఆమెను ఆట పట్టించడం బాగా పేలింది. కాజల్ బాలయ్య లవ్ ట్రాక్ లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్ లో భారీ ఫైరింగ్ గన్ కాదని గ్యాస్ సిలిండర్లను వాడి విలన్లను పరిగెత్తించే ఫైట్ సీన్ అల్టిమేట్. సెకండ్ హాఫ్ లో విలన్ బాలయ్య మధ్య బలమైన ఎత్తులు, పై ఎత్తులతో కూడిన బలమైన సంఘర్షణ సీన్లు ఇంకా రాసుకుని ఉండాల్సిందే. డైలాగులు మాత్రం సినిమాలో టన్నుల కొద్దీ ఉన్నాయి. ఈ మూవీలో బాలయ్యలోని సరికొత్త నటనను చూస్తాం. బాలయ్య అంటే యాక్షన్ డైలాగులు మాత్రమే కాదు, సరికొత్త కామెడీతో పాటు ఎమోషనల్, నడి వయసులో బాధ్యత గల వ్యక్తిగా అద్భుతమైన నటన కనిపించాడు బాలయ్య. అటు కామెడీతో పాటు కామెడీ యాక్షన్ లోనూ అదరగొట్టేశాడు. శ్రీలీల బాలయ్య మధ్య వచ్చే ఎమోషనల్ సీన్లలో బాలయ్య నట విశ్వరూపమే చూపించాడు. బాలయ్య తర్వాత చెప్పుకోవాల్సి శ్రీలీల పాత్రే. ఫస్ట్ హాఫ్ లో అల్లర్ చిల్లర్ కాలేజ్ పిల్లగా, తరువాత బాలయ్యను అపార్థం చేసుకునే యువతిగా, ఆ తర్వాత చనిపోయిన తన తండ్రి లక్ష్యం కోసం పరిణితి చెందిన అమ్మాయిగా ఎలా మారిందో చెప్పే సీన్లలో అదరగొట్టేసింది. ఇంకా చెప్పాలంటే ఈ పాత్ర శ్రీలీల కెరియర్ లోనే ఎప్పటికీ గుర్తుండిపోతుంది. శ్రీలీలకు కెరీర్ స్టార్టింగ్ లోనే చాలా గొప్ప పాత్ర రావడం, అందులో నటన ఆమెలో సరికొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఈ సినిమాలో కాజల్ బాలయ్య మధ్య లవ్ నేపథ్యంలో వచ్చే ఫన్నీ సీన్లు తప్ప ఆమె వల్ల సినిమాకు ఒరిగింది ఏమీ లేదనే చెప్పాలి. అసలు సినిమాలో కాజల్ లేకపోయినా వచ్చే నష్టమేమీ లేదు. ఇక విలన్ అర్జున్ రాంపాల్ ఎందుకో బాలయ్యకు సరిపోలేదనిపించింది. చూడడానికి మాత్రమే పవర్ఫుల్ గా ఉన్న పరమ రొటీన్ విలన్ మాదిరిగా కనిపించాడు. మిగిలిన నటుల్లో సుబ్బరాజు, శివాజీతో పాటు ఇతర పాత్రల గురించి కూడా చెప్పుకోవడానికి ఏం లేదు. సినిమాలో బాలయ్య లేని ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించుకోలేం. దాదాపు ప్రతి సీన్, ప్రతి ఫ్రేమ్ అంతా బాలయ్య చుట్టూ, బాలయ్య వన్ మ్యాన్ షోలో నడవడంతో
ఇతర పాత్రల గురించి మరీ గొప్పగా చెప్పుకోలేం. ఇక టెక్నికల్ గా చెప్పుకోవాలంటే తమన్ కు మంచి మార్కులే వేయాలి. మరీ అఖండ రేంజ్ లో కాకపోయినా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తూ నేపథ్య సంగీతం ఇచ్చినట్టుగా ఉంది. అయితే 1/6 సీన్లలో పాత RRR వాసనలు కనిపించాయి. ఉన్న 2 పాటలు వినడానికన్నా తెర మీద చూడడానికి చాలా బాగున్నాయి. శ్రీరామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ బాలయ్య సినిమా అంటేనే ప్రాణం పెట్టి పనిచేస్తాడు. ఈ సినిమాలో సీన్లు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నాయి. ఎక్కువ క్లోజప్ షాట్లే కావడంతో మరీ కష్టపడడానికి ఏం లేదు. వెంకట్ యాక్షన్ అదిరిపోయింది. సినిమాలో ఫస్ట్ ఫైట్ తో మొదలుపెట్టి ఇంటర్వెల్ ఫైట్, సెకండ్ హాఫ్ లో ఫైట్లతో పాటు క్లైమాక్స్ అదిరిపోయేలా యాక్షన్ సీన్లు ఉన్నాయి. బాలయ్య ఫ్యాన్స్ మాత్రమే కాదు, యాక్షన్ మాస్ జనాలకు పిచ్చెక్కించేలా యాక్షన్ కొరియోగ్రఫీ ఉందనే చెప్పాలి. ఎడిటర్ తమిరాజు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ లో బాగా క్రిస్పీగా ఉంది. ఫస్ట్ హాఫ్ లో శ్రీలీలతో పాటు కథలోకి వెళ్లే ముందు కొంత బోరింగ్ అనిపించినా ఆ మాత్రం శ్రీలీల బాల్యం చూపించకుండా కట్ చేసినా బాగోదు అనిపించింది. ఇక షైన్ స్క్రీన్ బ్యానర్ నిర్మాణ విలువలు అదిరిపోయాయి. సినిమాకు కావలసినట్టుగా ఖర్చు పెట్టారు. ఇక దర్శకుడు అనిల్ రావుపూడి గత సినిమాలకు భిన్నంగా తన కామెడీ ట్రాక్ ను పక్కన పెట్టేసి ఓ సీరియస్ యాక్షన్ కథతో బాలయ్యతో చెప్పాలనుకున్నాడు. ఫైనల్ గా చెప్పాలంటే తెలుగు సినిమా అంటే హీరోయిన్లను పెట్టుకుని బలవంతంగా 4 కుపిగంతులు వేయడం మాత్రమే కాదు, 60 ఏళ్లు దాటిన సీనియర్ హీరోలు క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ కథాబలం ఉన్న సినిమాలు చేయాలి. అలా చేసి ప్రేక్షకులను మెప్పిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాతో బాలయ్య చేసి చూపించాడు. వయసుకు తగ్గట్టుగా బాధ్యతతో కూడిన పాత్రలో బాలయ్య ఒదిగిపోయిన తీరు అద్భుతం. బాలయ్య మాస్ అభిమానులు మాత్రమే కాదు, మహిళలు, కుటుంబ ప్రేక్షకులు కూడా చూసే సినిమా ఇది. ఫైనల్ గా చెప్పాలంటే యాక్షన్ ప్లస్ ఎమోషన్ కలబోతే ఈ భగవంత్ కేసరి.